శ్రీశైలం డ్యాం పాతాళానికి అడుగంటింది. ఎగువ ప్రాంతాల నుంచి చుక్క నీరు రాకపోవడంతో డ్యాం నీటిమట్టం డెడ్ స్టోరేజీకి చేరింది. డ్యాంలో నీరు లేకపోవడంతో కేటాయింపులు ఎలా జరపాలో తెలియక అధికారులు ఆందోళన చెందుతున్నారు. దీంతో తెలుగు రాష్ట్రాలకు సాగు తాగునీటితో పాటు విద్యుత్ సంక్షోభం అలముకొనింది. దీనిపై మరింత సమాచారాన్ని మా ప్రతినిధి సురేష్ అందిస్తారు. కర్ణాటక రాష్ట్రంలో అదేవిధంగా దిగువనున్నటువంటి ఆంధ్రప్రదేశ్లో వర్షాలు కురగకపోవడం వల్ల ప్రాజెక్టులలో నీటిమట్టం అడగట్టడం వల్ల రైతుల్లో తీవ్ర స్థాయిలో ఆందోళన ఆవేదన వ్యక్తమవుతుంది. తుంగభద్ర డ్యాము నిండడానికి ఇంకా దాదాపు 65 టీఎంసీలు నీరు చేరాల్సింది. మరోపక్క శ్రీశైలం, ఈ ప్రభావం అంతా కూడా శ్రీశైలం డ్యాం మీద పడింది. శ్రీశైలం డ్యాము గరిష్ట స్థాయి నీటిమట్టం 885 అడుగులు, 215 టీఎంసీలు కాక ప్రస్తుతం శ్రీశైలం డ్యాంలో మనం చూస్తున్నాం. ప్రస్తుతం శ్రీశైలం డ్యాం వద్ద ఉన్నాం. శ్రీశైలం డ్యాంలో నీటిమట్టం అడుగంటిపోయింది, డెడ్ స్టోరేజ్ చేరింది. అంటే 800 అడుగులకు డెడ్ స్టోరేజ్ చేరింది. దీంతో సర్వత్రా ఆందోళన మొదలైంది. ఎందుకంటే ప్రధానంగా రాయలసీమ జిల్లాలైనటువంటి కడప, కర్నూలు, అదేవిధంగా చిత్తూరుకి సాగు తాగునీటి అందించే శ్రీశైలం డ్యాంలో నీరు డెడ్ స్టోరేజ్కి పడిపోయింది. 854 అడుగుల మేర నీటిమట్టం చేరితేనే రాయలసీమ జిల్లాలైనటువంటి అంద్రినీవకి అయితేనేమి, తెలుగుగంగకి అయితేనేమి, ఎస్ఆర్బీసీకి అయితేనేమి, అవుకు రిజర్వాయర్, పోతిరెడ్డివాడు హెడ్ రెగ్యులేటరు, ఎస్ఆర్బీసీ హెడ్ రెగ్యులేటర్ ఛానల్ ద్వారా ఈ నీటి కేటాయింపులు జరుగుతాయి. కానీ ఈసారి సాగునీటి సలహా మండలి మీటింగ్లో అధికారులు నీటి కేటాయింపులు అయితే జరిపారు, కానీ శ్రీశైలం డ్యాంలోకి ఆశించిన స్థాయిలో నీరు రాలేదు. ప్రతి ఏడాది కూడా జూన్ జూలై నాటికే శ్రీశైలం బ్యారేజీలోకి నీరు వచ్చి చేరేది, కానీ ఎన్నడూ లేని విధంగా గత 48 సంవత్సరాల క్రితం ఇలాంటి పరిస్థితి, ఇలాంటి దుర్భిక్ష పరిస్థితి ఓసారి వచ్చిందని, ఆ తర్వాత మళ్ళీ 2014-15, ఇప్పుడు 15-16 ఈ ఏడాది వరుసగా ఇది రెండోసారి రావడం, ఇలాంటి దుర్భిక్ష పరిస్థితి వచ్చిందని చెప్పేసి అధికారులు అంచనా వేస్తున్నారు. మామూలుగా నీటిపారుదల శాఖ అధికారుల లెక్కల ప్రకారం ప్రతి ఏడాది జూన్ 1వ తేదీ నుంచి ప్రతి 15 రోజులకు ఒకసారి నీటి లెక్కలు నమోదు చేస్తారు. కానీ ఈ ఏడాది మొదటి 40 రోజుల్లో ఒక్క చుక్క కూడా డ్యాంలోకి ఇన్ఫ్లో రాలేదు. దీంతో ఆందోళన మొదలైంది. ఈ ప్రభావం ఒక్క రాయలసీమకే కాదు, ఆంధ్రప్రదేశ్ అదేవిధంగా తెలంగాణ ప్రాంతము మీద కూడా తీవ్ర ప్రభావం చూపెట్టే అవకాశాలు మనకు కనిపిస్తుంది. శ్రీశైలం డ్యాంలో కన్నా పూర్తి స్థాయిలో నీరు లేకపోతే విద్యుత్ ఉత్పత్తికి తీవ్ర అంతరాయం ఏర్పడే అవకాశం మనకు కనిపిస్తుంది. ఎందుకంటే ప్రధానంగా కూడా కుడి జల విద్యుత్ కేంద్రంలో 7 యూనిట్లు ఉన్నాయి. ఒక్కొక్క యూనిట్లో 110 మెగావాట్ల విద్యుత్ ఉత్పత్తి అవుతుంది, అంటే రోజుకి 770 మెగావాట్ల విద్యుత్ ఉత్పత్తి అవుతుంది. కానీ ఈసారి డ్యాంలో నీటిమట్టం అడగంటిపోవడం కారణంగా ఈ రానున్న రోజుల్లో తీవ్ర విద్యుత్ సంక్షోభం ఇటు ఆంధ్రప్రదేశ్కి అయితేనేమి, అటు తెలంగాణ ప్రాంతానికి అయితేనేమి, తీవ్ర విద్యుత్ సంక్షోభం అలుపుకునే అవకాశాలు మనకు కనిపిస్తున్నాయి. అయితే ఈసారి ఖరీఫ్ నమ్ముకొని రైతాంగం 1000 ఎకరాల్లో పంటలు వేశారు, కానీ శ్రీశైలం డ్యాం నుంచి పంట కాలువలకు నీరు విడుదలయ్యే అవకాశం మనకు కనిపించడం లేదు. దీంతో ఆ వేసిన పంటలన్నీ ఎండిపోతున్నాయి. మరోపక్కగా శ్రీశైలం డ్యాంలో జూలై ఆఖరి నాటికైనా నీళ్లు వస్తాయని చెప్పేసి అధికారులు ఆశాభావంతో ఉన్నారు, దేవుణ్ణి కూడా ప్రార్థిస్తున్నారు. ఇప్పటికైనా వర్షాలు కురాలని మనం చూస్తున్నాం. శ్రీశైలం డ్యాంలో వాటర్ ఎన్నడూ లేని విధంగా గత 48 సంవత్సరాల నుంచి ఎన్నడూ లేని విధంగా డెడ్ స్టోరేజ్కి చేరుకుంది. ఇప్పటికైనా సరే సకాలంలో వర్షాలు కురిస్తే ఖరీఫ్ ఆఖరి పంటలకైనా నీరు అందే అవకాశం మనకు స్పష్టంగా కనిపిస్తుంది. శ్రీశైలం డ్యాం నుంచి కెమెరామెన్ మోహన్తో సురేష్ బాబు, టీవీ5 కర్నూలు.